రాష్ట్రంలో పెత్తాయి తుఫాను బాధితులకు ఈ నెల 20 తేదీనే నష్టపరిహారాన్ని చెల్లిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీని కూడా అదే రోజున అందజేస్తామని ఆయన చెప్పారు. 19వ తేదీ సాయంత్రానికి పంట, ఇతర నష్టాలు అన్నింటిపైన గణన పూర్తి చేస్తామని, మంగళవారం సాయంత్రానికి విద్యుత్, నీటి సరఫరా వంటివన్నీ పునరుద్ధరిస్తామని సీఎం స్పష్టం చేశారు. 20 తేదీ నాటికి ఇతర పనులన్నింటినీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. పెతాయి మృతుల కుటుంబాలకు పరిహారం అందిస్తామని చెప్పిన చంద్రబాబు, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులు, పునరుద్ధరణకు చర్యలపై సచివాలయంలో ఆయన అధికారులతో సమీక్షించారు. తుఫాను ఎక్కడ తీరం దాటుతుందన్న దానిపై ఐఎండీ వారు ఇంకా సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారన్న చంద్రబాబు, ప్రకాశం నుంచి కాకినాడ వరకు ఉంటుందని వదిలేస్తే ప్రజలు ఆందోళనకు గురవుతారని చెప్పారు. ఫలానా చోట తీరం దాటుతుందని ఆర్టీజీఎస్ ఖచ్చితంగా అంచనా వేసిందని తెలిపారు. ఆ సమయంలో వర్షాలు ఎక్కడెక్కడ కురుస్తాయి, ఎంత తీవ్రతలో గాలులు ఉంటాయనేది చెప్పగలిగారని అన్నారు. ఆర్టీజీఎస్ నుంచి సీనియర్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ జిల్లాలో యంత్రాంగానికి మార్గదర్శకం చేయడం వల్ల రియల్ టైంలో కొన్ని పునరుద్ధరణ పనులతో పాటు ప్రాణ నష్టం లేకుండా చూడగలిగామని సీఎం స్పష్టం చేశారు. ఈరోజు మళ్ళీ ఇక్కడ అందరికంటే కూడా ఫిషర్మెన్ విలేజ్ లో మాత్రం కొంచెం ప్రాబ్లం ఉంది, ఎందుకంటే వాళ్ళకి పని పోయింది. అందుకనే ఫిషర్మెన్ విలేజ్ లో ఉండే అందరికీ 50 కేజీలు రైస్, అదే మరి 1 కేజీ దాళ్ళు, 1 పామాయిల్ 1 కేజీ, ఉల్లిపాయలు 2 కేజీల కేజీ ఉల్లిపాయలు, 1 కేజీ టమాటా, పొటాటో ఇవన్నీ కూడా నిత్యావసర వస్తువులన్నీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం చేశాం. అవన్నీ కూడా చక్కెర కూడా 1 కేజీ, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇస్తున్నాం. అందరికి ఆ ఊర్లో ఉన్న అందరికీ ఇస్తాం, ఎందుకంటే వాళ్ళు సముద్రం దగ్గర ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. కొంతమంది సముద్రంలోకి పోలేరు, సముద్రం పక్కన రెండు పనులు ఉండవు కాబట్టి అందరికీ ప్రత్యేకంగా ఇస్తున్నాం. కడమలకి లైవ్లీహుడ్ ఏం పోలేదు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకున్నాం, వీళ్ళకి మాత్రం ప్రత్యేకంగా దీన్ని ఇస్తున్నాం. ఇది ఒక్కొక్కసారి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది మొన్న కూడా మీరు చూస్తే ఓన్లీ 539 మనం అడిగింది 1200 కోట్లు అయితే 539 కోట్లు ఇచ్చారు, కరువు కడిగితే ఇంకా ఇవ్వలేదు. ఎల్లుండి లోపల 20వ తారీఖు లోపల మొత్తం రిజిస్ట్రేషన్ అంతా కంప్లీట్ చేసేస్తున్నాం. ఈవెన్ ఇన్పుట్ సబ్సిడీ కూడా 20వ తారీఖు డెడ్ లైన్ పెట్టి ఆ రోజు కూడా పే చేస్తున్నాం. రేపు సాయంత్రం లోపల 100% మొత్తం రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కరెంటు కానీ, రోడ్లు కానీ, పవర్ కానీ